Yes, local గా ఉండే BRS రెగ్యులర్ గా పొలిటికల్ జోష్ ను కొనసాగిస్తూనే ఉంది. అటు BJP టు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు మాత్రం ఈ నిలాఖరులో ఢిల్లీ నుంచి అగ్రనేతలను పిలిపించి ప్రచారాలను హోరెత్తించబోతున్నాయి. వీటితో పాటు యథావిధిగా అభ్యర్థుల జాబితాపై కసరత్తులు హలకలు అసంతృప్తులకు బుజ్జగింపులు సమాంతరంగా కొనసాగబోతున్నాయి. ఆ వివరాలు మరింత సమగ్రంగా అందించడానికి TV9 కరెస్పాండెంట్ శ్రావణ్ అశోక్ రెడీగా ఉన్నారు. వీళ్ళిద్దరి నుంచి మరింత సమాచారం డీటెయిల్ గా తీసుకుందాం. అంతకన్నా ముందు రెండు పార్టీల నుంచి మంత్ ఎండ్ పొలిటికల్ యాక్టివిటీ ఎలా ఉందో ఒకసారి మనం డీటెయిల్ గా చూద్దాం. ఎస్సీ నెల 26-27 తేదీల్లో గ్యారంటీ కార్డులపై కాంగ్రెస్ దీనిని ప్రచారం చేయబోతోంది. ఇక నియోజకవర్గాల్లోకి ఢిల్లీ నేతలతో పాటు రాష్ట్ర స్థాయి లీడర్స్ కూడా వెళ్లబోతున్నారు. ఇక రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున పర్యటనలు ఉండబోతున్నాయి. ఇక టూర్ లో ఠాక్రే, రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ సహా ఇతర లీడర్లందరూ కూడా ఉండబోతున్నారు. రెండు రోజుల్లో 10 మంది నేతలు 40 నియోజకవర్గాలు ఒకేసారి చుట్టేసేలా యాక్షన్ ప్లాన్ ను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. ఇక ఈ నెల 28-29-30 తేదీల్లో కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర కూడా ప్లాన్ చేసింది. ఈ నెల 31వ తేదీన కొల్లాపూర్ కు ప్రియాంక గాంధీ రాబోతున్నారు. పాలమూరు ప్రజాభేరి పేరుతో బహిరంగ సభ ఉండబోతోంది. బస్సు యాత్ర తర్వాత రాహుల్, ప్రియాంక, సిద్ధరామయ్య టూర్లు కంటిన్యూగా ఉండబోతున్నాయి. ఇక రెండో విడత అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ చాలా గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాం. బలమైన అభ్యర్థులు ఎవరు ఉన్నారు, ఇలా ఒకటికి 10 సార్లు ఈ వడపోత కార్యక్రమం అనేది జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్ అర్బన్ సహా కొన్ని సీట్లపై తేల్చలేకపోయింది స్క్రీనింగ్ కమిటీ. మరి దానిపైన కాంగ్రెస్ అధిష్టానానికి నిర్ణయాన్ని వదిలేశారు లోకల్ లీడర్స్. ఇక రేపు రెండో విడత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఉండబోతోంది. తేల్చలేకపోయిన స్థానాలపై సిఈసిలో నిర్ణయం తీసుకుంటారు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఈ టికెట్ల కోసం మైనార్టీలు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి అక్కడ ఎవరికి ఇవ్వాలన్న విషయంపై కూడా గట్టిగానే కసరత్తు జరుగుతోంది కాంగ్రెస్ అధిష్టానం వద్ద. బ్రేకింగ్ నెంబర్ 4 మనం చూస్తున్నాం. కాంగ్రెస్ తో రోజుల తరబడి లెఫ్ట్ పార్టీల చర్చలైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ నిర్ణయం మాత్రం ఒక కొలికి రానట్టుగానే తెలుస్తోంది. చెన్నూరు, పాలేరు విషయంలో పీఠముడి కనిపిస్తోంది. పాలేరు, మిర్యాలు కూడా కావాల్సిందే అని సిపిఎం నేతలు పట్టుబడుతున్నారు. ఇక మిర్యాలు కూడా వైరా ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. కాంగ్రెస్ ఆఫర్ చేస్తే చెన్నూరు వద్దు అని సిపిఐ అంటుంది. చెన్నూరు స్థానంలో మునుగోడు కోసం సిపిఐ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. రేపటి సిఇసి మీటింగ్ తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మా ప్రతినిధి శ్రవణ్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ శ్రవణ్, కాంగ్రెస్ పార్టీ అయితే చాలా వ్యూహం ప్రకారమే తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది యాక్టివిటీ? గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీ చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న యాక్టివిటీని చాలా మూమెంట్ ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ చాలా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తుంది. ఈ నెల 28-29-30-31 ఈ 5 రోజులు ఢిల్లీ నుంచి టీం రాబోతుంది. సిద్ధరామయ్య ముఖ్యంగా 28-29 సిద్ధరామయ్యతో బస్సు యాత్ర చేయించాలని చూస్తున్నారు. ఇదే సందర్భంగా బీసీ డిక్లరేషన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది సిద్ధరామయ్యతో. దాంతోపాటుగా 30-31 ప్రియాంక గాంధీ ఇక్కడ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. 31వ తారీఖు కొల్లాపూర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన సూచనలు కూడా ఇక్కడుండే జిల్లా నాయకత్వానికి అందినే దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక్కడ 1వ తారీఖు రాహుల్ గాంధీ తోటి బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. రాహుల్ గాంధీ బస్సు యాత్ర 1వ తారీఖు ఉంటుంది. దాని తర్వాత ఒక 2-3 రోజుల గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ 5, 6, 7 తారీఖులలో కూడా రాహుల్ గాంధీతోనూ బస్సు యాత్ర చేయించే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. అయితే ఈ ఏదైతే ఢిల్లీ నుంచి కానీ సిద్ధరామయ్యతో కానీ టూర్ ప్లాన్ చేశారు, బస్సు యాత్ర ప్లాన్ చేశారు, దానికంటే ముందే అంటే 2 రోజుల ముందే 26-27 ఈ 2 రోజుల్లో కూడా గడప గడపకి కాంగ్రెస్ అనే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా ప్లాన్ చేసింది. మొత్తం 40 నియోజకవర్గాల్లో 10 మంది సీనియర్ నాయకులు వాళ్ళతో మాణికరావు ఠాక్రే అయిండొచ్చు, రేవంత్ రెడ్డి అయిండొచ్చు, మధు యాష్కి అయిండొచ్చు, ఇట్లా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడానికి కూడా ఒక షెడ్యూల్ను కూడా ఖరారు చేశారు. షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. ఒక్కో సీనియర్ లీడర్కి 4 నియోజకవర్గాలను కేటాయిస్తారు. ఉదయం ఒక నియోజకవర్గము, సాయంత్రం ఒక, రోజుకు 2 నియోజకవర్గాలు, 2 రోజుల్లో 4 నియోజకవర్గాలు, మొత్తం
10 మంది నాయకులు సీనియర్ నాయకులు తెలంగాణకు సంబంధించిన సీనియర్ నాయకులు రెండు రోజుల్లో 40 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు. 1వ తారీఖు 28 నుంచి 1వ తారీఖు సెంట్రల్ నుంచి వచ్చే రాహుల్ ప్రియాంక అలాగే కర్ణాటక నుంచి వచ్చే సిద్ధరామయ్య టూర్ తర్వాత బస్ యాత్ర తర్వాత మళ్ళోసారి కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయబోతున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అయిపోయిన తర్వాత అవసరానికి బట్టి అవకాశాన్ని బట్టి వీలును బట్టి రాహుల్ గాంధీ కూడా మరోసారి హైదరాబాద్కి వచ్చి తెలంగాణలో ప్రచారం చేసే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. మొత్తానికి ఇదే ఈ నేపథ్యంలోనే మొత్తం సిడబ్ల్యూసీ సమావేశం కూడా రేపు జరగబోతుంది. రెండు అంటే లాస్ట్ ఫైనల్ జాబితాకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే మొదటి జాబితాలో చాలామంది సీనియర్లకి సీట్లు ఇంకా కేటాయించలేదు. ఈ రెండో లిస్టులో సీనియర్లకు సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఓవరాల్ పరిణామాల్లో చూసుకుంటే లిస్టు మొత్తం పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత జనాల్లోకి పూర్తిగా వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తున్నారు. కానీ పక్షంలో రెండో విడతలో కొంతమంది అభ్యర్థులను ప్రకటించి ఇంకొంతమంది సమస్యాత్మకంగా ఉన్నాయి, ఇంకా వివాదంగా ఉన్నాయి, ఏదంటే రెబల్స్గా మరి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మూడో విడతగా ఉండే అవకాశాలు కూడా ఒక అంటే ఒక నాయకత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే మొత్తం రెండో విడతలోనే రేపు ఆరు ఎల్లుండి రెండు మూడు రోజుల్లో సీట్లను ఖరారు చేస్తే ప్రియాంక రాహుల్ అలాగే సిద్ధరామయ్య టూర్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి, వాటి అనుకూలంగా ఉంటాయిగా ప్రతికూలంగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు సిడబ్ల్యూసీ సమావేశాన్ని జరగబోతుంది. దాంతో చాలా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరెవరు ఏ నాయకులు ఏ నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలి, మొత్తం చూస్తే 26 తారీఖు నుంచి మొదలు పెడితే దాదాపుగా వారం నుంచి 10 రోజుల వరకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లోకి కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలతో సహా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ప్రచారం చేయడానికి కాంగ్రెస్ చాలా సీరియస్ ప్లాన్ చేస్తుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తుంది. దాని తగ్గట్టుగానే సిడబ్ల్యూసీ సమావేశంలో రేపు జరిగే సమావేశంలో కూడా నిర్ణయం తీసుకుంటారు. అభ్యర్థులను ఎవరెవరు ఖరారు చేయాలి, ఎవరెవరికి కేటాయించాలి, కొత్తగా వచ్చిన అభ్యర్థులు ఉన్నారు, ఇంకా చేరికలు వస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి వచ్చే వాళ్ళకి ఎటువంటి అడ్జస్ట్ చేయాలి, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళని ఏం చేయాలి, దానికి సంబంధించిన మంతనాలు కూడా ఆల్రెడీ ఢిల్లీలో కొనసాగుతున్నాయి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళి ఈ ఎలక్షన్ సీజన్ని ఎలక్షన్ క్యాంపెయిన్ని ఎన్కాష్ చేసుకోవాలని చాలా పట్టుదలతో కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. రైట్ శ్రవణ్, అది కాంగ్రెస్ ప్రచార హోరుకు సంబంధించిన అప్డేట్.